Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఏపీలో మళ్లీ ఎన్నికలు, నో రిలాక్స్ అంటున్న జగన్. ముఖ్యమంత్రి జగన్ రాజకీయం ఇలాగే ఉంటుంది. ఆయన అనుకున్నది చేయడానికి ఏనాడు వెనుకంజ వేయలేదు. చాలామంది అనుకుంటున్నట్లుగా జగన్ ముందు వెనుక ఆలోచించరు అన్నది తప్పు మాట. ఆయనకు పర్యవసానాలు, ఫలితాలు కూడా బాగానే తెలుస్తాయి. కానీ ఆయన కోరి మరీ బిగ్ రిస్క్ చేస్తారు. అందుకే ఆయన రాజకీయ వేగం ఎక్కడా ఆగదు అని చెబుతారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బక్క చిక్కి ఉంది. తన చిరకాల ప్రత్యర్థి చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మరి ఈ సమయంలో అవతల వైపు ఎవరు ఉన్నా కాస్త రిలాక్స్ అవుతారు. కానీ అక్కడ ఉన్నది జగన్. ఆయన అసలు రిలాక్స్ అవను అంటున్నారు. తెలుగుదేశం పార్టీ బలం బలహీనతలు జగన్కి బాగా తెలుసు. ఒక్క చిన్న అవకాశం మళ్లీ వచ్చినా పూర్తి స్థాయిలో వీరవిహారం చేస్తుంది. అందుకే జగన్ మళ్లీ ఆ పార్టీ లేవకుండా గట్టి దెబ్బలే వరుసగా కొట్టాలనుకుంటున్నారట. ఆ పార్టీ అస్తిత్వానికే గురిపెట్టి అంతు చూడాలనుకుంటున్నారు. జగన్ స్ట్రాటజీయే వేరు. తన వయసుతో పాటు ఏపీలో రాజకీయ పరిస్థితులను కూడా ఆయన బాగానే బేరేజ్ వేసుకుంటున్నారు. తాను అనుకున్నట్లుగా మరిన్ని టర్ములు అధికారంలోకి రావాలంటే టీడీపీ నామమాత్రం అయిపోవాలంతే. ఇదే జగన్ పట్టుదల. ఇక ఏపీలో తెలుగుదేశానికి మొదటిసారి మైండ్ బ్లాక్ అయింది 2019 ఎన్నికల్లోనే. అయితే దానికి చంద్రబాబు తెలివిడితో కూడిన రాజకీయాన్ని మేళవించి ఓటమిను కూడా ఏమీ కాకుండా చూపించాడు. ఆ విధంగా పార్టీ శ్రేణులను బాగా మభ్యపెట్టారు. ఈవీఎంల కారణంగానే టీడీపీ ఓటమి పాలయ్యిందని కూడా ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. దీనిని మెజారిటీ పార్టీ జనాలు నమ్మారు కూడా. అయితే ఈ ఏడాదిలో జరిగిన పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ పేపర్ మీదనే ఏపీ జనాలు తీర్పు చెప్పారు. మరి టీడీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అదే సమయంలో వైసీపీది ఏకపక్షమైంది. ఇక వరుసపెట్టి తిరుపతి ఉప ఎన్నిక కూడా ఉంది. దీని ఫలితము తెలిసిపోతున్నదే. దీంతో ఇప్పుడు ఎన్నికలంటేనే టీడీపీ తమ్ముళ్ళు భయపడే పరిస్థితి వచ్చేసింది. ఏపీలో ఎన్నికలు ఎందుకు అని మొదట్లో జగన్ భావించిన సంగతి విదితమే. కానీ లోకలబాడి ఎన్నికల ఫలితాలను చూశాక, టీడీపీ ఘోర ఓటములను తిరగించాక ఎన్నికల సమరాన్ని ఎదుర్కోవడంలోని మజాయే వేరు అన్నట్లుగా వైసీపీ పెద్దలకు అనిపిస్తోంది. అందుకే ఎడతెరిపి లేకుండా ఎన్నికలు పెట్టాలని కూడా డిసైడ్ అయిపోయారు. తిరుపతి తరువాత పరిషత్ ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత మిగిలిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతాయి. వీటిలో వైసీపీదే విజయం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఇలా దెబ్బలు తగులుతూ టీడీపీ మరింతగా నైతికంగా కృంగిపోతుందని వైసీపీ వ్యూహకర్తల ఆలోచన. ఇక వైసీపీకి చెందిన బద్వేల ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మరణంతో మరో ఉప ఎన్నిక 6 నెలల వ్యవధిలో వచ్చి పడనుంది. దాంతోపాటుగా వైసీపీకి మద్దతు ఇస్తున్న 4 టీడీపీ ఎమ్మెల్యేల నుంచి రాజీనామాలు కోరి ఎన్నికలు పెట్టించడానికి జగన్ ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను కూడా ఆమోదించి విశాఖ ఉత్తరంలో ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నారట. వీటిలో కూడా అధికార పార్టీ విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. దాంతో అసెంబ్లీలో టీడీపీ బలం తగ్గిపోయి చంద్రబాబుకు విపక్ష హోదా కూడా పోవాలన్నది జగన్ సరికొత్త ఎత్తుగడ అంటున్నారు. మొత్తానికి టీడీపీకి ఏపీలో నిలువనీడ లేకుండా చేయడంతో పాటు చంద్రబాబుని శాసనసభలో ఒట్టి ఎమ్మెల్యేగా చూడాలన్నది జగన్ మార్క్ పాలిటిక్స్లా ఉంది ఇప్పుడు.